విశాఖ జిల్లా అనకాపల్లి 82వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అభ్యర్థిని పోలారపు మహాలక్ష్మమ్మ గారు ఇంటింటి ఎన్నికల ప్రచారంలో భాగంగా న్యూ కాలనీ ఎస్ఆర్ రెసిడెన్సీ వద్ద నుండి గడప గడపకు ఎన్నికల ప్రచారం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీష్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్దా నాగజగదీష్ మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి పనులు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ప్రజలందరూ గుర్తుంచుకోవాలని కోరారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇళ్లను కేటాయించారు. కానీ ఈ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయంతో గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో రేషన్ అనేది అందరికీ అందే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రేషన్ తీసుకోవడం కోసం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా ఆస్తి పన్ను అనేది ఈ ప్రభుత్వం విపరీతంగా పెంచుకుంటూ పోతుంది, తద్వారా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇలానే వాలంటరీ వ్యవస్థ కూడా ఎందుకు పనికిరాని విధంగా ఉంది అని తెలిపారు. అదేవిధంగా వాలంటీర్లు, ఆర్పీలు సమావేశాలు పెట్టి వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేయడం దారుణమన్నారు. దీనిపై పూర్తి ఆధారంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికలలో అనకాపల్లిలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందిన వెంటనే ఆస్తి పన్ను 50% తగ్గిస్తామని తెలిపారు. ఈసారైనా ప్రజలందరూ గమనించి 82వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అభ్యర్థిని పోలారపు మహాలక్ష్మమ్మ గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూరి సతీష్ కుమార్, సూరి సునీత, ఆళ్ల రామచంద్రరావు, పోలారపు త్రినాథ్, పిట్ల రాజు, దాడి జగన్, బద్రీనాథ్, కోయిలాడ గణేష్, గల్లా గోవింద్, ఆకుల నానాజీ, పిట్ల శ్రీను, నాథముని ఫణీంద్ర మరియు తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెట్టడం జరిగింది. ఆమె గతంలో కౌన్సిల్ చేసిన అనుభవం కూడా ఉంది. దీనికి తోడు ఆ వార్డులో నాయకులందరూ మన బ్రిడ్జ్ పాయింట్ రామ్ గారు అవునండి, జగన్ గారు అవునండి, రాజు గారు అవునండి, శేషు అవునండి, గణేష్ అవునండి, వాళ్ళ అబ్బాయి త్రినాథ్, వీళ్ళందరూ పూర్తి సహకారంతో గెలుపుకి చాలా దగ్గరలో ఉన్నాం. మంచి మెజార్టీ వస్తుంది. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదండి, ప్రజలందరికీ తెలుసు. ఈ అపార్ట్మెంట్లు అన్నిటికీ కూడా పన్నులు పెరిగిపోతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం కార్పొరేటర్ అభ్యర్థులు, మేయర్ అభ్యర్థులు వస్తే ప్రజలకి ఉపయోగం ఏంటంటే, ఈ ఎమ్మెల్యే కానీ, ఈ ఎమ్మెల్సీ కానీ, ఈ ఎంపీ కానీ, మంత్రులకు కానీ సంబంధం లేదు. ఈవేళ కార్పొరేటర్ అభ్యర్థి అంటే ఒక ఎమ్మెల్యేతో ఈక్వల్, అంత పవర్ఫుల్. కేంద్రం నుంచి తెలుగుదేశం మేయర్ని గెలిపించుకుంటే, ఈ కార్పొరేటర్లు అందరూ గెలిస్తే మేయర్ తెలుగుదేశం వశం అవుతుంది. తెలుగుదేశం మేయర్ వశం అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇప్పుడు కడుతున్న పన్నుల్లో సగం పన్నులే కట్టించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కుదేలు అయిపోయి మధ్యతరగతి వాళ్ళు, కార్మికులు, అంతేకాదు అలాగే తెలుగుదేశం పార్టీ మేయరు, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కూడా గెలిపించుకుంటే, అనకాపట్నంలో గతంలో క్యాంటీన్ చేసిన అన్నా క్యాంటీన్లు, 5 క్యాంటీన్లు కూడా అనకాపట్నం ఓపెన్ చేయడం జరుగుతుంది. పన్నులు పెంచే పార్టీ కావాలా, సగం 10% రాబీ శాతం పన్నులు తగ్గించే తెలుగుదేశం అభ్యర్థిని కావాలో ప్రజలందరూ నిర్ణయించుకోవాలి. ఈ అరాజక ప్రభుత్వంలో ప్రజలకి, మధ్యతరగతి వాళ్ళకి ఏం ఉపయోగం లేదు. మీరు చూస్తున్నారు గతంలోకి ఇప్పటికి ధరలు కూడాను శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు 60-70 ఇంటి ఇవాళ 100 రూపాయలు దాటిపోయి, ఎవరైనా మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే 10,000-12,000 ఇసుక, అలాగే ఐరన్ 40,000 ఉండేది ఇవాళ 60,000-70,000 అయిపోయింది, సిమెంట్ 250 ఉండేది 400 దాటిపోయింది. ఇంత భయంకరంగా ఈ ధరలు పెరిగిపోతుంటే ఇంక మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కడ బతకగలరు? కాబట్టి మీ అందరూ చూడండి, దేశంలోనే మొదటిసారిగా చంద్రబాబు ఎన్టీ రామారావు గారు పెన్షన్ విధానం ప్రవేశపెట్టడం జరిగింది.